హాయ్యూబ్స్ కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ రకంగా కన్నీరు పెట్టుకున్నాడు కన్నీరు అసలు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది ఏంటి అన్న విషయం అందరికీ ఈరోజు తెలిసింది కానీ వాస్తవానికి ఆ రోజు ఆయన కన్నీరు పెట్టుకున్న తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కళ్ళల్లో నీళ్ళే లేకుండా కన్నీరు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయన అంటే వైసీపీ వాళ్ళు వచ్చేసి చంద్రబాబు నాయుడు డ్రామాలు అంటూ ఉంటే అసలు మేము నోరెత్తి ఒక్క మాట అననే లేదు ఆమెని కావాలని చెప్పేసి ఈయన ఆయన భార్యని బజార్కి ఇడుస్తూ ఉన్నాడు పరువును వచ్చేసి ఆయన గంగలో కలుపుకుంటూ ఉన్నాడు చిచ్చి రాజకీయాల కోసం అధికారం కోసం ఎంత దిగజారుతాడా బాబు అని చెప్పేసి అనరాని మాటలు అన్నారు ఇక తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వెనకాల నుంచి మైక్లో కాకుండా ఓవరాల్గా లోకేష్కి డిఎన్ఏ టెస్ట్ చేయించాలని కావచ్చు మాధవరెడ్డి పేరు ప్రస్తావించేసి చంద్రబాబు నాయుడు యొక్క భార్యను తప్పుగా మాట్లాడే విషయంలో కావచ్చు మరికొన్ని పిచ్చి పిచ్చి ప్రేణాపనలు అండ్ కొన్ని నీతిమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చి జనాలకు అర్థమైనాయి ఎలా టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో జరుగుతున్న దాన్ని మొత్తం కూడా వీడియో తీశారు ఎందుకు తీశారు చంద్రబాబు మాట్లాడుతూ ఉంటే మైక్ కట్ చేశారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేశారు ఇక దానిని కూడా వీళ్ళు ఏం చేశారు వాళ్ళ మొబైల్స్ చిత్రీకరించారు అప్పుడు నిజాలన్నీ బయటకు వస్తాయి కదా ఎందుకన్నప్పుడు అసెంబ్లీలో ఏదైనా సరే ఫూటేజ్ బయటికి రావాలంటే స్పీకర్ పర్మిషన్ ఉండాలి స్పీకర్ ఆబ్వియస్లీ అధికార పార్టీ వాళ్ళు కాబట్టి అధికార పార్టీకి తగ్గట్టుగానే ఉంటూ ఉంటారు కదా మనం చూస్తూనే ఉన్నాం కదా సో ఏ పార్టీ అయినా అంత ఆబ్వియస్లీ ఇక్కడ కూడా అదే జరిగింది అప్పటికి టీడీపీ వాళ్ళు అడిగారు ఆ రోజు సభలో ఏం జరిగిందో మొత్తం మాకు ఫూటేజ్ ఇవ్వండి అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు నా అయితే ఇప్పుడు ఇక మనం ఈ ఫూటేజ్ ఇవ్వకపోయినా వాళ్ళు ఇదిగో మొబైల్స్ ద్వారా మొత్తం బయట పెట్టేశారు ఇలా కాదు అసలు సభలో ఏం జరిగినా సరే బయటికి వెళ్ళాలంటే మనకు తెలిసే జరగాలి కాబట్టి ఇక మీదట సభలోకి వచ్చే వాళ్ళు ఎవరూ కూడా మొబైల్స్ తీసి చెప్పేసి మనం ఒక రూల్ పాస్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు ఇక అదే విషయాన్ని మన స్పీకర్ తమ్మినేని సీతారామ చేత ప్రకటింపజేశారు అంటే ఇది అర్థం ఏంటి నారా భువనేశ్వర్ గారు ఎప్పుడైతే బయటకు వచ్చి ఒక ఆడ మనిషిని అంత నీచంగా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారే ఏంటి అది విలువలు ఉన్నటువంటి మనుషులైన రకంగా మాట్లాడేది మీ గురించి మీ ఇంట్లో లేమనుకున్నారంటే ఒకసారి చూసుకోండి మోర్ నా గురించి ఆ రకంగా మాట్లాడినప్పుడు సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబ సభ్యులని నాలో చూసేసి నాకు మద్దతుగా నిలిచారు తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళ యొక్క తాట తీసే విధంగా నాకు అండగా నిలబడ్డారు చాలా సంతోషం ఇక ముందైనా సరే విలువలతో మనుషులు ఉండాలని చెప్పేసి నేను కోరుకోండి అని చెప్పేసి ఇక ఆ తర్వాత వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ముఖ్యంగా అంబటి రాంబాబు ఆయన వచ్చేసి అమ్మ మేమేమేమి అనలేదు ఒకవేళ మేము అన్నట్టు కనుక ప్రూవ్ అయితే మేము క్షమాపణ కూడా అడుగుతాము కానీ మేము అనలేదు కావాలని చెప్పేసే చంద్రబాబు నాయుడు ఇదంతా చేస్తున్నాడు ఎన్టీ రామారావు కూతురుగా మీరంటే మాకు ఎంతో గౌరవం అభిమానం మేము అనలేదమ్మా మేము కనుక ఇక్కడన్నా ఇదన్నా చిన్న తప్పితే మేము క్షమాపణ కూడా రెడీ అని చెప్పేసి అట్లా అంటున్నారు ఒక పక్క వీడియో ఫుటేజ్ అంతా బయటకు వచ్చింది వంశీయమో బయట అత్యంత నీచంగా మాట్లాడాడు వన్ మంత్ బ్యాక్ వీళ్ళు సాపలేదు దాన్ని కంటిన్యూషన్ అన్నట్టుగా ద్వారం పూడి కావచ్చు అండ్ రిమైనింగ్ వాళ్ళు కావచ్చు తప్పుడు కోతలు కూశారు అది అందరికీ అర్థమవుతా ఉంది దానిని ఎలా సరి చేసుకోవాలి ఏంటి అనేది తెలియకుండా ఇదిగో ముందైతే మొబైల్స్ లోపల పట్టడం అని చెప్పి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దీని అర్థం ఏంటి నిజాలు బయటికి వెళ్ళకూడదు ఏదైనా సరే మనకు తెలిసే వెళ్ళాలని చెప్పేసి అనుకోవాలా లేదు అన్నప్పుడు స్కూల్ కావచ్చు కాలేజీ కావచ్చు ఎగ్జామ్ హాల్ కావచ్చు పిల్లలు మొబైల్స్ తీసుకురాకూడదు లోపలికి అన్నట్టుగా డిసిప్లిన్ అన్నట్టుగా అసెంబ్లీకి వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు మొబైల్స్ తేకూడదు అని చెప్పేసి ఆవేలో పెట్టారు అనుకోవాలా బట్ ఏది ఏమైనా సరే ఎప్పుడూ ఊహించినటువంటి విధంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఇప్పుడు అదే కోవులోకి అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ గారు కూడా ఆ నిర్ణయాలు కూడా అలా ఉన్నాయి అన్నప్పుడు కొంతమంది అలానే ఉంటున్నారు బట్ మనం వచ్చేటప్పటికి ప్రజాస్వామ్యానికి దేవాలయాలు లాంటి ఈ అసెంబ్లీలో స్పీకర్ గారే సుపీరియర్ కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకుని దాని వెనుక ఏదైనా ఒక మంచి పరమార్థం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా లెట్స్ సో ఫర్ ద బెస్ట్